हेलो फ्रेंड्स, दिस इज मधु। यू आर वाचिंग मधु कॉमिक कॉन। फ्रेंड्स, नेनु ई वीडियोलो मार्वल अवेंजर्स गेम स्टोरी ने एक्सप्लेन चेस्तुन्नानु। मार्वल अवेंजर्स 2020 बेस्ट एक्शन गेम। ఈ గేమ్ ని డెవలప్ చేసింది క్రిస్టల్ డైనమిక్స్. ఈ గేమ్ 2020 లో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ గా ఉంది. ఈ గేమ్ ని పబ్లిష్ చేసింది స్క్వేర్ ఎనిక్స్. గేమ్ స్టార్ట్ అయ్యేది క్వింజెట్ తో. అందులో కమలా ఖాన్ ఇంకా వాళ్ళ ఫాదర్ యూసఫ్ ఖాన్ ఉన్నాడు. వాళ్ళు అవెంజర్స్ ఫ్యాన్ ఫిక్షనల్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కాంటెస్ట్ అవెంజర్స్ వెస్ట్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతుంది. ఈ కాంపిటీషన్ లో కమలా ఖాన్ థార్ ని కలుసుకుంటుంది. అక్కడ నుంచి వెళ్లేటప్పుడు క్యాప్టెన్ అమెరికా ఇంకా బ్లాక్ విడో ని కలుసుకుంటుంది. అలానే డాక్టర్ జార్జ్ ఇంకా మోనికా మాటలు వింటుంది. అప్పుడు జార్జ్ చెప్తాడు, నేను టెరెజిన్ మనుషుల కోసం తయారు చేశాను, పిల్లలు ఆడుకునేకే కాదు. దీని వల్ల టోనీ ప్రాఫిట్ తెచ్చుకుంటున్నాడు. అప్పుడు మోనికా అంటుంది, ఇలా నేను మళ్ళీ జరగనివ్వను, కానీ ఇప్పుడు మనకి స్టార్క్ ఫండ్స్ అవసరం. ఇప్పుడు మీకు టెరెజిన్ అంటే ఏంటో చెప్తాను. టెరెజిన్ ని డాక్టర్ జార్జ్ డెవలప్ చేశాడు. ఒక ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఫర్ అవెంజర్స్ హెరిక్ క్యారియర్ కోసం తయారు చేశారు. తర్వాత కమలా ఖాన్ విఐపి స్టేజ్ అనౌన్స్మెంట్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ క్యాప్టెన్ అమెరికా న్యూ క్లీన్ టెరెజిన్ గురించి చెప్తున్నాడు. అలానే జార్జ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళకి టెరెజిన్ ఏ విధంగా దొరికిందని. కానీ అప్పుడే ఐరన్ మ్యాన్ అక్కడికి వస్తాడు. హలో శాన్ ఫ్రాన్సిస్కో, ది సిటీ ఆఫ్ ఫైన్ పీపుల్, గుడ్ ఫుడ్ అండ్ నో పార్కింగ్. ఐ యామ్ వర్కింగ్ ఆన్ ది నో పార్కింగ్ థింగ్. నైస్ బ్యాగ్. కానీ అప్పుడే గోల్డెన్ బ్రిడ్జ్ మీద బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు క్యాప్టెన్ టోనీని ఇంకా థార్ ని సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి పంపుతాడు. అలానే నతాషా క్వింజెట్ ని రెడీ చేయడానికి వెళ్తుంది. బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాక వీళ్ళకి తెలుస్తుంది ఇది టెర్రరిస్ట్ అటాక్, వీళ్ళని డిస్ట్రాక్ట్ చేయడానికి చేశారు. అప్పుడు నతాషా ఇంకా బ్యానన్ క్వింజెట్ లో బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళు చూస్తారు హెలికాప్టర్ ఆటో పైలట్ సెట్ అయ్యి దానంతలో అదే మూవ్ అవుతుంది. అప్పుడు నతాషా క్యాప్టెన్ దగ్గరికి వెళ్దామని అనుకుంటుంది, కానీ క్యాప్టెన్ వద్దని చెప్తాడు, బ్రిడ్జ్ ని చూసుకోండి అని చెప్తాడు. అప్పుడు బ్యానర్ హల్క్ లాగా మారిపోయి టెర్రరిస్ట్ అందరినీ కంట్రోల్ చేస్తాడు. అలానే బ్లాక్ విడో కూడా ఫైట్ చేస్తుంది. అప్పుడు క్యాప్టెన్ నతాషాతో చెప్తాడు టెరిజిన్ లో మ్యాల్ ఫంక్షనింగ్ అవుతుంది, దీని వల్ల దాని యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ గ్యాస్ లాగా మారుతుంది, ఏదో విధంగా దాని హీట్ వేవ్స్ సముద్రం లోపలికి లాగుతున్నాయి. అప్పుడు కమాండర్ చెప్తాడు టాస్క్ మాస్టర్ సోనిక్ డిసెప్టర్ బాంబ్ ని సిటీలో పేల్చడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు బ్లాక్ విడో కి టాస్క్ మాస్టర్ కి ఫైట్ అవుతుంది. బ్లాక్ విడో గెలుస్తుంది, అతని దగ్గరికి వెళ్లి బాంబ్ రిమోట్ ని తీసుకొని ఆఫ్ చేస్తుంది. అప్పుడు టెరిజిన్ క్రిస్టల్ బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు హెలికాప్టర్ మొత్తం నీళ్ళలో పడిపోతుంది. అందులో క్యాప్టెన్ అమెరికా ఉన్నాడు, అతను కూడా చనిపోతాడు. కానీ కొంతమంది బ్రతికి బయటికి వెళ్ళిపోతారు, అందులో కమలా ఖాన్ ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా. టెరిజిన్ క్రిస్టల్ బ్లాస్ట్ కావటం వల్ల ఒక వేవ్ వస్తుంది, అది మనుషుల్ని ఇన్హ్యూమన్స్ లాగా మారుస్తుంది. అయితే ఇన్హ్యూమన్స్ డిఎన్ఏ చేంజ్ అవుతుంది, దానివల్ల వాళ్ళకి పవర్స్ వస్తాయి. మీడియా ఇంకా పబ్లిక్ ఆ రోజుని ఏ డే అని పిలుస్తున్నారు. అలానే పబ్లిక్ అవెంజర్స్ ని బైకాట్ చేస్తుంది. ఈ మొత్తం మ్యాటర్ కోర్టుకి వెళ్తుంది. అప్పుడు బ్యానర్ చెప్తాడు దీని వెనకాల మేమే ఉన్నాము, అవెంజర్స్ మనుషులకి డేంజర్ గా అయ్యారు. బ్యానర్ స్టేట్మెంట్ వల్ల అవెంజర్స్ షీల్డ్ స్టార్క్ ఇండస్ట్రీస్ ని బ్యాన్ చేశారు. హీరోస్ అందరు కలిసి క్యాప్టెన్ కి ట్రిబ్యూట్ గా ఒక స్టాచ్యూ ని తయారు చేస్తారు. 5 ఇయర్స్ తర్వాత ప్రజలందరూ ఏ డే నుంచి కోలుకుంటున్నారు. అయితే డాక్టర్ జార్జ్ ఏ డే విక్టిమ్, అతని ఆర్గనైజేషన్ పేరు ఏం, దాని పేరు అడ్వాన్స్ ఐడియా మెకానిక్స్. ఇన్హ్యూమన్స్ ని మంచిగా చేయడానికి ట్రై చేస్తున్నారు, అయితే కొంతమంది వాళ్ళ పవర్స్ ని చెడ్డగా యూజ్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఏం ఇన్హ్యూమన్స్ ని పట్టుకొని వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తున్నారు. అయితే దీనికి ఆపోజిట్ గా మెలిగిపోయిన ఇన్హ్యూమన్స్ అందరూ రెసిస్టెన్స్ అనే గ్రూప్ ని తయారు చేస్తారు. ఇప్పుడు మనకి కమలా ఖాన్ ఇంటిని చూపిస్తున్నారు. అయితే కమలా ఖాన్ కూడా టెరిజిన్ వేవ్ కి ఎక్స్పోజ్ అయ్యింది, అప్పుడు తనకి కూడా సూపర్ పవర్స్ వస్తాయి. అయితే కమలాకి అనిపిస్తుంది ఏడే నిజం ఏంటని. అయితే తను స్టార్క్ సర్వీస్ నుంచి వెబ్సైట్ లోపలికి వెళ్తుంది మొత్తం నిజం తెలుసుకోవటానికి. అక్కడ తనకి దొరికిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పెన్ డ్రైవ్ లోపలికి కాపీ చేస్తుంది. అప్పుడు తనకి రియాక్టర్ ఒక సెక్యూరిటీ ఫ్యూటేజ్ దొరుకుతుంది. అప్పుడు తనకి తెలుస్తుంది డాక్టర్ జార్జ్ క్యాప్టెన్ ని రూమ్ లో బంధిస్తాడు. అప్పుడు టైనీ డాన్సర్ అనే వ్యక్తి తనకి మెసేజ్ చేస్తాడు,
ఏం కీ నీ గురించి మొత్తం తెలిసింది, వాళ్ళు నీ కోసం వస్తున్నారు, వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపో, నేను నిన్ను హీరోస్ పార్క్ లో కలుస్తాను అని మెసేజ్ చేసింది. అయితే కమాల అక్కడికి వెళ్తుంది, కానీ అక్కడికి ఏం రోబోట్స్ వస్తాయి, తను అక్కడ నుంచి తప్పించుకోనికి వెళ్తుంది. కానీ మౌనిక తనకి షాక్ ఇచ్చి తనని సుహా తప్పిస్తుంది. అప్పుడు జార్జ్ చెప్తాడు, మేము మిమ్మల్ని మళ్ళీ మామూలుగా చేస్తాము. కానీ కమాల్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకొని డిస్ట్రాయ్ అయిపోయిన అవెంజర్స్ హెలికాప్టర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ తనకి క్యాప్టెన్ అమెరికా షీల్డ్ దొరుకుతుంది, కానీ హల్క్ తన నుంచి తీసుకుంటాడు. కానీ ఏం రోబోట్స్ అక్కడ కూడా వస్తాయి, వాళ్ళిద్దరు కలిసి ఫైట్ చేస్తారు. దాని తర్వాత బ్యానర్ కి ఆ ఫుటేజ్ ని చూపిస్తుంది. అప్పుడు డాటర్ బ్యానర్ ఇంకా కమాల టోనీని వెతకటానికి వెళ్తారు. కానీ దీనికన్నా ముందు వాళ్ళు ఫస్ట్ జార్విస్ ని వెతకాలి. అప్పుడు వాళ్ళు షీల్డ్ కాంపౌండ్ కి వెళ్తారు, అక్కడ వాళ్ళకి జార్విస్ దొరుకుతుంది. అప్పుడు హల్క్ కి అబామినేషన్ కి ఫైట్ అవుతుంది, కానీ హల్క్ అబామినేషన్ ఓడిస్తాడు. దాని తర్వాత జార్విస్ ని యాక్టివేట్ చేసి ఏజెంట్ హిల్ తో మాట్లాడతారు. అప్పుడు ఏజెంట్ చెప్తుంది షీల్డ్ మొత్తాన్ని తీసేశారు, అంతేకాకుండా షీల్డ్ మెంబర్స్ అందరూ దాచుకున్నారు. అప్పుడు బ్యానర్ ఇంకా కమాల షీల్డ్ యొక్క ప్రోటోకాల్స్ ఇంకా న్యూరల్ అప్లింక్స్ ని తెస్తారు. అప్పుడు జార్విస్ కి తన న్యూరల్ అప్లింక్ దొరుకుతుంది, దాని వల్ల జార్విస్ తన ఫుల్ డేటాని యాక్సెస్ చేయగలడు. అప్పుడు బ్యానర్ జార్విస్ ని టోనీ లొకేషన్ ని అడుగుతాడు. అప్పుడు జార్విస్ టోనీ లొకేషన్ ని చెప్తాడు, ఆస్టల్ హోమ్ గోల్డ్ యాక్రిస్ అని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఆ లొకేషన్ కి వెళ్తారు, అక్కడ వాళ్ళిద్దరు కలుసుకుంటారు ద వన్ అండ్ ఓన్లీ టోనీ స్టార్క్ ని. టోనీ బ్రూస్ తో ఫైట్ చేస్తాడు, అతని ఇచ్చిన స్టేట్మెంట్ వల్లనే ఇదంతా జరిగిందని. కానీ కమాల టోనీకి ఆ సెక్యూరిటీ ఫుటేజ్ ని చూపిస్తుంది. అప్పుడు టైనీ డాన్సర్ మళ్ళీ మెసేజ్ చేస్తుంది, ఏం మీకోసం వస్తున్నారు. అప్పుడు టోనీ కమాలా బ్యానర్ హెలికాప్టర్ ని మంచిగా చేయడానికి వెళ్ళిపోతారు. అలానే టోనీ తన న్యూ ఆర్మర్ ని తయారు చేసుకుంటాడు. అప్పుడు బ్యానర్ హెలికాప్టర్ పార్ట్స్ వెతుక్కుంటా హ్యాంక్ పింగ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మనకి తెలుస్తుంది హ్యాంక్ పింగ్ హ్యూమన్స్ అందరిని యాంట్ హిల్ లో దాచాడని. కానీ కొంతమంది హ్యూమన్స్ ఇంకా ఏం దగ్గరనే ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి కమాల ఒకతే వెళ్తుంది. కానీ తన సైజ్ పెంచుకోవటం వల్ల తను సుహా తప్పి పడిపోతుంది, వాళ్ళకి దొరికిపోతుంది. అక్కడ మోనికా ఇంకా జార్జ్ ఇప్పుడు అతను మోడాక్ లాగా మారాడు. మోడాక్ అంటే మెంటల్ ఆర్గనిజం డిజైన్ ఫర్ ఓన్లీ కిల్లింగ్. వాళ్ళు ఎడాప్టాయిస్ మీద పనిచేస్తున్నారు. ఎడాప్టాయిస్ ఏమొక మోస్ట్ అడ్వాన్స్డ్ AI కాంబాట్ బాట్, అందులో ఇన్హ్యూమన్స్ పవర్స్ ని రెప్లికేట్ చేసే పవర్ ఉంది. అప్పుడు నటాసా తనని విడిపించి తనకి చెప్తుంది తనే టైనీ డాన్సర్ అని. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నటాసాకి ఇంకా మోనికాకి ఫైట్ అవుతుంది. ఫైట్ లో నటాసా గెలుస్తుంది, మౌనికాని ఇన్వెస్టిగేషన్ చేయడానికి తీసుకెళ్తుంది. ఇన్వెస్టిగేషన్ చేయడానికి బ్యానర్ వస్తాడు. అప్పుడు బ్యానర్ మౌనికాని కోపంగా అడుగుతాడు, ఏం ల్యాబ్ ఎక్కడుందని. అప్పుడు మౌనికా అంటుంది, మొత్తం భూమి మీద ఎక్కడ నీకు ల్యాబ్ దొరకదు. అప్పుడు మౌనికాని తీసుకెళ్లిపోవటానికి ఏం రోబోట్స్ వస్తాయి. అప్పుడు థార్ అక్కడికి వచ్చి అవెంజర్స్ కి హెల్ప్ చేసి ఆ రోబోట్స్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. అవెంజర్స్ హెలికాప్టర్ మీద వెళ్ళిపోతారు, అలానే మౌనికా అక్కడ నుంచి తప్పించుకుంటుంది. అయితే కమల హ్యాక్ చేసిన ఫుటేజ్ ని జార్విస్ కరెక్ట్ గా చేసి మనకి మొత్తం ఫుటేజ్ ని చూపిస్తారు. అయితే కెప్టెన్ అమెరికానే రియాక్టర్ ని బంద్ చేయమని జార్జ్ కి చెప్తాడు. అయితే కెప్టెన్ అమెరికానే టెరజన్ క్రిస్టల్ ని డిస్ట్రాయ్ చేశాడు. ఇది చూసాక అవెంజర్స్ వాళ్ళలో ఫైట్ చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు సపరేట్ అవుతారు. అప్పుడు కమాలాకి తెలుస్తుంది ఏం ల్యాబ్ అమ్రోసా సాటిలైట్ లో ఉంది, అది షీల్డ్ బయోమెడికల్ రీసెర్చ్ ప్రాజెక్ట్. ఇది తెలుసుకున్నాక అవెంజర్స్ అందరు ఒకటవుతారు. టోనీ 6 అవర్స్ లో స్పేస్ సూట్ ని తయారు చేస్తాడు. అలా అతను ల్యాబ్ లోపలికి వెళ్తాడు. సాటిలైట్ లోపలికి వెళ్ళాక స్టార్ కి రీజనరేటివ్ ఫార్ములా దొరుకుతుంది. అప్పుడు స్టార్ కి అర్థమవుతుంది ఇక్కడ ఎవరో ఇన్హ్యూమన్ ఉన్నారని. అప్పుడు టోనీ సాటిలైట్ మొత్తాన్ని వెతుకుతాడు. అప్పుడు టోనీకి తెలుస్తుంది కెప్టెన్ బ్రతికే ఉన్నాడు. అప్పుడు కెప్టెన్ అమెరికా బ్లడ్ లోపల సూపర్ సోల్జర్ సీరం ఉంది, అందులోకెళ్ళే రీజనరేటివ్ ఫార్ములాని తయారు చేశారు. అప్పుడు అక్కడికి రోబోట్స్ వస్తాయి, సాటిలైట్ పేలిపోతుంది. అప్పుడు టోనీ ఇంకా కెప్టెన్ ఎస్కేప్ పాట్ లోపల లాక్ అయిపోతారు. అప్పుడు టోనీ కెప్టెన్ అడుగుతాడు, నువ్వెందుకని బ్లాస్ట్ చేశావు. అప్పుడు క్యాప్ చెప్తాడు, సముద్రం లోపల ఏదో ఉంది, అది ఏదో విధంగా రియాక్టర్ తో లింక్ అయింది, అది ఎవ్రీ మినిట్ సముద్రం లోపలికి లాగుతుంది, ఒకవేళ సముద్రంలో పేలిపోయిందంటే మొత్తం సిటీ పేలిపోతుంది, అందుకే నేను పేల్చాను. అప్పుడే స్పేస్ లో థార్ వస్తాడు. అప్పుడు తను వాళ్ళిద్దరిని భూమి మీదకి తీసుకెళ్తాడు. అప్పుడు మోడాకి నిజం మొత్తం తెలిసిపోతుంది, నన్నే మోసం చేస్తావా అని చెప్పి అదే రీజనరేటివ్ ఫార్ములాని హైడోస్ ఇచ్చి చచ్చిపో అని చెప్పి వదిలేస్తాడు. ఇప్పుడు జార్జ్ కి హ్యూమన్స్ తో పని లేదు, వాళ్ళని చంపడానికి కొన్ని రోబోట్స్ ని పంపుతాడు. అప్పుడు అవెంజర్స్ అందరు కలిసి ఆ టెరిజన్ షిప్ ని అడ్డుకుంటారు. దాని తర్వాత అవెంజర్స్ అందరు కలిసి మోడాక్ లొకేషన్ ని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళందరు కలిసి మోడాక్ హెడ్ క్వార్టర్స్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు మోడాక్ సముద్రం లోపల ఉన్న క్రీసెంట్ ని యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు అవెంజర్స్ అతనితో ఫైట్ చేస్తారు. అంతేకాకుండా స్టార్టింగ్ లో టెరిజన్ క్రిస్టల్ ని ఇతనే తెచ్చుకుంటున్నాడు తన దగ్గరికి. కామిక్స్ లోనైతే క్రీసెంట్ ని ఆల్ఫా లెవెల్ 3 అని చెప్పారు.
అవెంజర్స్ అందరు కలిసినా కానీ అతన్ని ఓడించలేకపోతున్నారు. అప్పుడు కమల్ అతన్ని చంపేస్తుంది. అప్పుడు మోడాక్ కూడా సముద్రం లోపల పడిపోతాడు. అందరూ అవెంజర్స్ ని మళ్ళీ నమ్ముతున్నారు. అప్పుడు కమల వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఒక హ్యాపీ ఎండింగ్. అయితే పోస్ట్ క్రెడిట్ సీన్ లో మనకి చూపిస్తారు మోనికా ఆ రీజనరేటివ్ ఫార్ములా నుంచి సర్వైవ్ అయ్యింది. ఇప్పుడు తను ఏం కి న్యూ లీడర్. అయితే డిస్ట్రాయ్ అయిన క్రీసెంట్ నుంచి ఒక బాట్ లాంటిది పైకి వెళ్తుంది. మేబీ అవెంజర్స్ 3 లో మనకి క్యాప్టెన్ మార్వెల్ కనబడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, అవెంజర్స్ 2 గేమ్ లో మనకి మైస్ట్రోని విలన్ గా చూపిస్తున్నారు. ఒకవేళ అవెంజర్స్ 2 మీద ఎలాంటి అప్డేట్ వచ్చినా గానీ నేను ఆ వీడియో కూడా చేస్తాను. అలానే ఫ్యూచర్ లో నేను గాడ్ ఆఫ్ వార్ 4 మీద కూడా చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ లో రాయండి. అలానే కొత్తగా వస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు.